friends, welcome to the English Wala's spoken English classes. Mitrulara, ippudu manam ee video lesson cheppukune mundu oka mukhyamaina amsham nenu cheptanu. Aadhunika kalamlo Bharat deshamlo English peru toti o biggest exploitation, ati pedda dopidi jarugutu undi. Emti idi ante, chaala mandi ippudu meeku pustakala dwara gaani lekunte online dwara gaani యూట్యూబ్ ద్వారా కానీ చాలామంది మీకు ఒక్కరోజులో ఇంగ్లీష్ నేర్చుకోండి, అర్ధ గంటలో గంటల ఇంగ్లీష్ మాట్లాడండి, ఈ 20 ఫ్రేజులు నేర్చుకుంటే ఇంగ్లీష్ మొత్తం మీకు వచ్చేసినట్టే, ఈ 20 స్ట్రక్చర్ నేర్చుకుంటే ఆంగ్ల భాష అద్భుతంగా మీ యొక్క అరచేతిలో ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ తప్పుడు ప్రకటనలతోటి వాళ్ళు చాలా తప్పు పద్ధతిలోటి భాషను నేర్పడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ దట్ డజంట్ గో ఏ లాంగ్ వే. అట్లా కాకుండా ఇంగ్లీష్ నేర్చుకోవటానికి కాదు, ఏ భాష నేర్చుకోవడం సరే, ఇట్ డజంట్ టేక్ వన్ డే ఆర్ వన్ అవర్, ఇట్ టేక్స్ ఎ లైఫ్. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. మనము పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా భాషను మనం నేర్చుకుంటూ ఉండాల్సిందే, అది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఫ్రెంచ్ అయినా ఉర్దూ అయినా కూడా. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో కానీ లేకుంటే సోషల్ మీడియాలో కానీ ఈ చెప్పేటువంటి షార్ట్ కట్స్ని అసలు మీరు నమ్మద్దు. తాత్కాలికంగా ఏదో మీరు రెండు కొత్త పదాలు తెలుస్తాయేమో, కానీ అంతేగాని భాష యొక్క స్వరూపం కానీ భాష యొక్క హృదయం కానీ భాష యొక్క లోతు కానీ మీకు తెలియదు. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్. దీని పట్ల మీరు చాలా చైతన్యంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి యు ఎంటర్ ఇన్ టు ద సీక్రెట్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఏమి నేర్చుకుంటే భాష వస్తుంది, దీర్ఘకాలం భాష మన దగ్గర ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అంతేగాని దెర్ ఆర్ నో షార్ట్ కట్స్, నో బైపాస్ రోడ్స్ టు లెర్న్ ది లాంగ్వేజ్. యూ హ్యావ్ టు ట్రావెల్ ఆన్ ద హైవే. ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఫ్రెంచ్ స్పానిష్ ఏ భాష నేర్చుకోవడం సరే, ఆ భాష యొక్క మౌలిక స్వరూపాన్ని మనము అవగతం చేసుకుంటూ ఉండాలి. దాన్ని ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్లో, ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్లో నేర్చుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ నాలుగు ముక్కలు నేర్చుకోండి, ఆ నాలుగు చక్రం నేర్చుకోండి అంటే భాష రాదు. ఈ విషయాన్ని ముఖ్యంగా విద్యార్థులు గమనించాలి. ఉపాధ్యాయులు కూడా భాషను నేర్పే పద్ధతిలో వాళ్లకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే విధంగా వాళ్ళు సులభమైన ఒక క్రమబద్ధమైన పద్ధతిలో వాళ్ళు భాషను నేర్చుకునే దానికి వాళ్ళు మీరు మార్గం చూపండి. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఓకే, టేక్ కేర్ ఆఫ్ దిస్ పాయింట్. ఓకే, మనము ముఖ్యంగా ఇంతకుముందు తరగతులలో మనము వి డిస్కస్డ్ వాట్ అ వర్బ్ ఈజ్, వాట్ అ టెన్స్ ఈజ్, అండ్ వాట్ అన్ ఆస్పెక్ట్ ఈజ్. ఇంతకుముందు క్లాసుల్లో మిత్రులారా మనము అసలు వర్బ్ అంటే క్రియ అంటే ఏమిటి, టెన్స్ అంటే ఏమిటి, ఆస్పెక్ట్ అంటే ఏమిటో నేర్చుకున్నాము. ఆ విధంగానే హౌ 12 టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఆంగ్ల భాషలో 12 టెన్సులు ఏ విధంగా ఏర్పడ్డాయో మనం చూసాము. అసలు ఎందుకు నేర్చుకోవాలండి టెన్స్, దీనివల్ల అవసరం ఏంటి అంటే, దిస్ ఈజ్ ద కోర్ ఎలిమెంట్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, దిస్ ఈజ్ ది సోల్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆంగ్ల భాష యొక్క మూలాన్ని పట్టుకోవాలంటే, మనము దాన్ని సులభంగా నేర్చుకోవాలి అంటే ముందుగా మనకు ఈ 12 టెన్సెస్ రావాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ నేర్చుకుంటామండి, కానీ ఫ్యూచర్ టెన్స్ విషయంలో ఇప్పుడు ఆ టెన్స్ అనేది నేర్పకుండా మోడల్ వెర్బ్స్, ఫ్యూచర్ మోడల్ వెర్బ్స్ నేర్పుతూ ఉన్నారు. ఆ విధంగా మొత్తం మీద మనము ఈ టెన్సెస్ ద్వారా మనము భాష యొక్క ఆత్మను అవగతం చేసుకోవచ్చని చెప్పవచ్చు అన్నమాట. అంటే టెన్స్ అనేది, టెన్స్ ఈజ్ ఏ స్మాల్ కీ, టెన్స్ అనేది ఒక చిన్న తాళం చెవి లాంటిది. ఓకే, యూ కెన్ ఓపెన్ ది వాస్ట్ ట్రెజర్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆంగ్ల భాష అనే ఓ పెద్ద ధనాగారాన్ని, భాండాగారాన్ని ఓపెన్ చేయడానికి వాడే చిన్న తాళం చెవే ఈ టెన్స్. కాబట్టి టెన్స్ యొక్క ఆ లోతులు మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎంతో కొంత మనం డీప్గా నేర్చుకున్నట్టు ఉంటుంది. ఆ నేపథ్యంలో మీకు 12 టెన్సులు ఎలా ఏర్పడ్డాయి, వాటి పేర్లు ఎలా వచ్చాయో ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మిత్రులారా, విద్యార్థులారా, ఉపాధ్యాయులారా, మీకు అవసరమైతే ఆ వీడియోని చూడండి. ఈరోజు మనము టెన్సెస్లో మొట్టమొదటిదైనటువంటి ప్రజెంట్ టెన్సెస్లో ఉన్నటువంటి నాలుగు టెన్సుల్లో మొట్టమొదటిదైనటువంటి ఈ యొక్క సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది నేర్చుకోవాలని ద్వారా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద లాంగ్వేజ్, ఇది ఎందుకు మనకు భాషలో ఉపయోగపడుతుంది అనేటువంటి ప్రశ్న మీ మదిలో మొదలవ్వాలి. బికాస్
Question is the mother of knowledge. ఎందుకంటే విజ్ఞానానికి ప్రశ్న తల్లి వంటిది కాబట్టి ఎందుకు దీన్ని ఉపయోగించాలి అంటే మనము ఇన్ అవర్ డే టు డే కమ్యూనికేషన్ మనం ఆంగ్ల భాషను మాట్లాడేటప్పుడు sometimes when we refer to the general issues, regular issues, అంటే మన మానవ జీవితంలో మనం సాధారణంగా చేసే పనులు general activities, regular activities, నిరంతరము రోజువారీ చేసుకుంటా పోయే పనులు habitual actions, అలవాటు ప్రకారం మనం చేసుకుంటా పోయేటువంటి పనులు ఇంకా what is true at present, వర్తమానంలో ఏదైతే సత్యమో అటువంటి అంశాలు మనం చెప్పేటప్పుడు అండ్ వాట్ ఈజ్ ఆల్వేస్ ట్రూ ఈ ప్రపంచంలో నిరంతరము ఏది సత్యం అనే అంశము చెప్పేటప్పుడు జనరల్ ఫ్యాక్ట్స్ సాధారణ సత్యాల గురించి చెప్పేటప్పుడు అలాగే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పేటప్పుడు అంటే శాస్త్రీయ అంశాల గురించి చెప్పేటప్పుడు అలాగే సోషల్ స్టడీస్లో మనం జనరల్ ఫ్యాక్ట్స్ అంటే సాధారణ అంశాలని మనం డిస్కస్ చేసేటప్పుడు మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ స్టడీస్లో కానీ ఒక సాధారణమైన సూత్రాలని ఫార్ములాలని రకరకాల నిర్వచనాలని మనం చెప్పేటప్పుడు ఈ సింపుల్ ప్రెజెంటెన్స్ని వాడతాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆంగ్ల భాషలో దాదాపుగా మనకు 70% మంది వాక్యాలు మనకు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ టెన్స్ని మనము 3 రకాల వీడియోల ద్వారా నేర్చుకున్నాము. మొదటి వీడియోలో ఈరోజు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాక్య నిర్మాణం ఎట్లా ఉంటుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇఫ్ యూ హ్యావ్ టు సే ఏ సెంటెన్స్, ఒక వాక్యం చెప్పాలి అంటే మనకు ఒక సబ్జెక్ట్ కావాలి. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ప్రాథమిక స్వరూపం ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ కర్త, వర్బ్ క్రియ, ఆబ్జెక్ట్ కర్మ, ఈ 3 కావాలి మనకు ప్రధానంగా. ముఖ్యంగా సబ్జెక్ట్ ప్లేస్లో మనం ఉపయోగించేటువంటి ఆ వ్యక్తుల్ని మనము ఇక్కడ పర్సన్ అనే పేరుతో రిఫర్ చేస్తున్నాము. పర్సన్ ఓకే అనే పేరుతో రిఫర్ చేస్తున్నాము. పర్సన్ అనే పేరుతో రిఫర్ చేస్తున్నాము. అయితే ఒక్కొక్క పర్సన్ని తీసుకొని మనం వాక్యాలు చెప్పేటప్పుడు సాధారణంగా మనం 4 రకాల వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటాము. వీ ఫైండ్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ బేసికల్లీ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇందులో మనం 4 రకాలు స్థూలంగా మనం వాక్యాలను చూడవచ్చు. మొదటి రకంలో మనం ఒక పని చేస్తాము అని చెప్పటము. ఓకే, ఇక్కడ ఏఎస్ అసర్టివ్ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్, దీన్నే పాజిటివ్ సెంటెన్స్ అంటారు, లేదా అఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు, లేదా డిక్లారేటివ్ సెంటెన్స్ అంటారు. ఏఎస్ అసర్టివ్ సెంటెన్స్, పని చేస్తాము అని చెప్పటం. నెక్స్ట్ చెయ్యరు అని చెప్పటం నెగిటివ్ సెంటెన్స్, నో సెంటెన్స్. నెక్స్ట్ 3 ఐఎస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, ఒక పనిని చెయ్యరా, వాళ్ళు చెయ్యరా, చెయ్యనా. నెక్స్ట్ 1 ఎన్ఐఎస్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఒక పనిని వాళ్ళు చెయ్యరా, చెయ్యమా, చేస్తారా లేదా అని అడగటం అన్నమాట. ఈ 4 రకాల వాక్యాల్ని చూద్దాం. ముందుగా ఫస్ట్ పర్సన్ తీసుకుందాము. ఫస్ట్ పర్సన్లో ఐ, వి అనేది ఉంటాయి. ఐ అంటే నేను అని మనందరికీ తెలుసు, వి అంటే మేము, మనము అనే 2 అర్థాలు ఉన్నాయి, మనం గమనించుకోవాలి. ఈ 2 కలిపి ఇది ఫస్ట్ పర్సన్గా మనము వీటిని చెప్తాము. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, అసర్టివ్ సెంటెన్స్లో ఐ వచ్చినప్పుడు వెర్బ్ అని వాడాలి. ఓకే, నెగిటివ్ సెంటెన్స్లో డోంట్ ప్లస్ వెర్బ్ అని వాడాలి. నెక్స్ట్ 1 ఇంటరాక్టివ్ సెంటెన్స్లో డూతో ప్రారంభించి వెర్బ్ 1 వాడాలి. నెక్స్ట్ 1 ఇక్కడ నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్లో పని చేస్తారా, చెయ్యరా అని అడిగినప్పుడు డోంట్ ప్లస్ వెర్బ్ 1 తోటి చెప్పాలి ఐ అని చెప్పినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక వాక్యం తీసుకుందాం. అవునా, మనం ముందుగా సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ చెప్పాలి కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 2 రకాలుగా వెర్బ్స్ ఉంటాయి. ఫస్ట్ 1 ఆర్వి మీన్స్ రెగ్యులర్ వెర్బ్స్, అంటే ఒక వెర్బ్ చివరిలో ఈడీని చేర్చుకోవడం ద్వారా, ఈడీని చేర్చుకోవడం ద్వారా అది పాస్ట్ వెర్బ్, వెర్బ్ 2ని పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ 3ని ఏర్పాటు చేసుకుంటే అప్పుడు దాన్ని మనం రెగ్యులర్ వెర్బ్ అంటాము. ఓకే మిత్రులారా, ఇంతకుముందు క్లాసుల్లో మనము ఈ పాస్ట్ వెర్బ్స్కి వచ్చేటువంటి ఈడీని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎలా పలకాలి అని మీకు 3 వీడియోలు చేశాను, వాటిని చూడండి అవకాశం ఉంటే. ఇప్పుడు ఇది రెగ్యులర్ వర్బ్స్, ఈడీ చేరుతాయి చివరిలో. నెక్స్ట్ 1 ఇర్రెగ్యులర్ వర్బ్స్, దిస్ ఈస్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వర్బ్. ఇందులో మనకు వెర్బ్ చివరిలలో ఓవెల్ చేంజ్, ఆ ఓవెల్ సౌండ్ని మార్పు చేసుకోవడం ద్వారా ఏర్పడేవి ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డు అన్నప్పుడు ఇక్కడ ఉ ఉంది, డిడ్ అన్నప్పుడు ఇక్కడ ఇ సౌండ్ ఉంది,
Done అన్నప్పుడు ఇక్కడ ఆ అనేది ఉన్నది గమనించండి కాబట్టి ఓవల్ చేంజ్ ద్వారా తన యొక్క వర్బ్ 2 అంటే పాస్ట్ వర్బ్ ని వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపల్ ని నిర్మించుకునే వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు మనము ఇందుట్లో ఒక వర్బ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ గో అనే వర్బ్ ని తీసుకుందాం అవునా గో ఫర్ ఏ వాక్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని తీసుకుందాం మనం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ ఐ వర్బ్ 1 గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ నేను ఉదయం పూట వాకింగ్ కి వెళ్తూ ఉంటాను నెక్స్ట్ వన్ ఐ డోంట్ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ నేను ఉదయం పూట వాకింగ్ కి వెళ్ళను నెక్స్ట్ వన్ డు ఐ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ ఉదయం పూట నేను వాకింగ్ కి వెళ్తానా నెక్స్ట్ వన్ డోంట్ ప్లస్ వర్బ్ 1 దిస్ ఇస్ కాల్డ్ NIS ఆ పని చేస్తామా చెయ్యమా అని చెప్పేది అంటే డోంట్ ఐ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ నేను ఉదయం పూట వాకింగ్ కి వెళ్ళనా ఇవి నాలుగు రకాలు చెప్పవచ్చు నెక్స్ట్ వి తీసుకున్నాం వి మేము మనం అన్నమాట ఓకే ఇక్కడ చూడండి అన్నమాట వి గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ మేము ఉదయం పూట వాకింగ్ కి వెళ్తాము వి డోంట్ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ మేము ఉదయం పూట వాకింగ్ కి వెళ్ళము డూ వి గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ మేము ఉదయం పూట వాకింగ్ కి వెళ్తూ ఉంటామా డోంట్ వి గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ మేము ఉదయం పూట వాకింగ్ కి వెళ్ళమా ఇలా మనం ఫస్ట్ పర్సన్ లో ఇవి చెప్పుకోవచ్చు ఆ తర్వాత సెకండ్ పర్సన్ యూ తీసుకుంటే యూ ఈజ్ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్ అనే విషయం మనందరికీ తెలుసు అంటే యూ అంటే నీవు సింగులర్ నెంబర్ మీరు ప్లూరల్ నెంబర్ అని చెప్పొచ్చు అన్నమాట ఓకే దిస్ ఈజ్ సమ్ డెఫిషియన్సీ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెకండ్ పర్సన్లో సింగులర్ నెంబరు ప్లూరల్ నెంబరు తేడా చెప్పలేకపోవడం అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది అందుకని అమెరికన్స్ నీవు అన్నప్పుడు యూ అంటుంటారు వాళ్ళు ప్లూరల్ నెంబర్ని రిఫర్ చేద్దాం అన్నప్పుడు వాళ్ళు ఇన్ఫార్మల్గా యూ గైస్ యూ ఆల్ అంటే మీరు అనే అర్థంలో వాడుతూ ఉంటారు మొత్తం మీద మనము ఇక్కడ యూ అంటే నీవు మీరు అని చెప్పుకున్నాము ఇక్కడ చూడండి అసర్టివ్ సెంటెన్స్ యూ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ యూ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ నువ్వు ఉదయం పూట ప్రతిరోజు మీరు వాకింగ్కి వెళ్తావు నెక్స్ట్ వన్ యూ డోంట్ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ నువ్వు ఉదయం పూట వాకింగ్కి వెళ్ళవు నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి డూ యూ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ ఉదయం పూట నువ్వు వాకింగ్కి వెళ్తావా నెక్స్ట్ వన్ డోంట్ యూ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ ఉదయం పూట నువ్వు వాకింగ్కి వెళ్ళవా ఓకే అట్లాగే మీరు అనేదాన్ని కూడా మీరు మెంటల్గా ఊహించుకొని వాక్యాలను ప్రాక్టీస్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఇక థర్డ్ పర్సన్లో మనం ముందుగా రెండు రకాలు ఉంటాయండి సింగులర్ నెంబర్ ఏకవచనం ప్లూరల్ నెంబర్ బహువచనం ఉంటాయి సో ఈ థర్డ్ పర్సన్లో ప్లూరల్ నెంబర్ కూడా ఇక్కడ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దే వారు లేక అవి ఓకే అది మనం వ్యక్తుల్ని రిఫర్ చేసినప్పుడు మనం వారు అనవచ్చు వస్తువులు కానీ జంతువులు కానీ ఇంకా వేటినన్నా రిఫర్ చేసినప్పుడు ఐడియాస్ని కానీ రిఫర్ చేసినప్పుడు దే అని అవి అనే అర్థంలో చెప్పొచ్చు అన్నమాట ఓకే దే గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ వారు ఉదయం పూట వాకింగ్కి వెళ్తారు దే డోంట్ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ వారు ఉదయం పూట వాకింగ్కి వెళ్ళరు నెక్స్ట్ వన్ డూ దే గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ వాళ్ళు ఉదయం పూట వాకింగ్కి వెళ్తారా నెక్స్ట్ వన్ డోంట్ దే గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ వాళ్ళు ఉదయం పూట వాకింగ్కి వెళ్ళరా ఇలా మనం చెప్పుకుంటూ పోవచ్చు అంతేకాకుండా ఇక్కడ దే అనేది ఒకటే చెప్తారు చాలామంది థర్డ్ పర్సన్ ప్లూరల్లో థర్డ్ పర్సన్ ప్లూరల్లో ఇప్పుడు ఐ నేను ఫస్ట్ పర్సన్ యూ నా ఎదురుగా ఉన్న నువ్వు సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్లో ఏమొస్తాయంటే దే వారు ఫర్ ఎగ్జాంపుల్ ద పీపుల్ ప్రజలు ద స్టూడెంట్స్ విద్యార్థులు ద పేరెంట్స్ తల్లిదండ్రులు ద మినిస్టర్స్ మంత్రులు ద పోలీస్ పోలీసులు ఇలా థర్డ్ పర్సన్ ప్లూరల్లో ఉట్టి దే కాకుండా అక్కడ నౌన్స్ ఉంటాయి నామవాచకాలు చాలా ఉంటాయి థౌజండ్స్ వాటిని మనం గమనించాలి వాటికి కూడా ఇదే స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం ద పీపుల్ తీసుకుందాం ఓకే రైట్ ద పీపుల్ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ ప్రజలు ఉదయం పూట వాకింగ్కి వెళ్తారు ద పీపుల్ డోంట్ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ ఉదయం పూట ప్రజలు వాకింగ్కి వెళ్ళరు నెక్స్ట్ వన్ డూ ద పీపుల్ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ ప్రజలు ఉదయం పూట వాకింగ్ వెళ్తూ ఉంటారా నెక్స్ట్ వన్ డోంట్ ద పీపుల్ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ ఉదయం పూట ప్రజలు వాకింగ్కి వెళ్ళరా డోంట్ ద పీపుల్ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్ ఉదయం పూట ప్రజలు వాకింగ్కి వెళ్ళరా
ఇట్లా అన్నమాట. ఓకే రైట్ నెక్స్ట్ వన్ అలాగే ద స్టూడెంట్స్ ద పేరెంట్స్ ఏవైనా మీరు తీసుకోవచ్చు ద యానిమల్స్ బర్డ్స్ ఏవైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇక థర్డ్ పర్సన్ ప్లూరల్లోకి వచ్చేసరికి చాలా మంది ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డామ్ డూమ్ డుస్క్ తర్వాత అండపిండ బ్రహ్మాండాలు పగిలిపోతాయి అన్నట్టుగా రూల్స్ చెప్తారండి. ఏం లేదండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి వచ్చేసరికి ఈ థర్డ్ పర్సన్, ఐ ఫస్ట్ పర్సన్ అనుకోండి, యూ నీ ఎదురుగా ఉన్నవాడు సెకండ్ పర్సన్, అవతల ఉన్నవాడు థర్డ్ పర్సన్. ఆ థర్డ్ పర్సన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగులర్ నెంబర్, ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, అది సింగిల్ ప్రొనౌన్ అయి ఉండొచ్చు. ఎట్లా, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది లేక ఇది. లేదంటే ఎనీ నౌన్, రాజు ఫర్ ఎగ్జాంపుల్, రోజీ, మనోజ్, వెంకట్, శ్రీనివాస్, మై ఫాదర్, యువర్ మదర్, ఓకే, ద ఆటో, ద కార్, ద కాలేజ్, ద యూనివర్సిటీ, వాట్ ఎవర్ ద సింగులర్ నెంబర్, థర్డ్ పర్సన్ మనం కాకుండా ఉన్న అవతల ఉన్నటువంటి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఏదొచ్చినా అక్కడే చాలామంది గ్రామేరియన్స్ పొద్దాక హీ షీ ఇట్ పట్టుకొని వేలాడబడుతూ ఉంటారండి. అవే కాకుండా ఇంకా నౌన్స్ కూడా ఉంటాయి, గమనించండి. దిస్ ఈజ్ అ సింపుల్ థింగ్. ఈ మిగతా వాటికంటే కూడా ఇక్కడ ఒక చిన్న రూల్, ఇట్స్ ఎ స్మాల్ బ్రేక్ అవే, ఇది ఒక చిన్న అంశం మాత్రమే, దాన్ని మనం తెలుసుకుంటే చాలు. సూక్ష్మమైనటువంటి అంశం మాత్రమే, దాని గురించి మీరు బుర్రబద్దలు పట్టుకోవద్దు. ఏంటి ఇక్కడ విషయం అంటే, ఈ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం అసర్టివ్ సెంటెన్స్, ఒక పని చేస్తాము అన్నప్పుడు ఎస్ కానీ ఎస్ కానీ కలుపుకుంటాము, అలాగే ఒక పని చెయ్యము అని నెగిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు డస్ నాట్ ఉపయోగించి వెర్బ్ వన్ వాడతాము. మళ్ళీ ఇక్కడ వెర్బ్ వన్కి ఎస్ కానీ కలపకూడదండి, టేక్ కేర్ ఆఫ్ దట్. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా మనం క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు, చేస్తామా అని ప్రశ్న వేసినప్పుడు డస్తో స్టార్ట్ చేస్తాము, వెర్బ్ వన్ వాడతాము, మళ్ళీ ఇక్కడ వెర్బ్ వన్కి ఎస్ కానీ కలపకూడదు. నెక్స్ట్ వన్ ఇక నెగిటివ్ ఇంటరాగేటివ్, ఆ పని అతడు చేస్తాడా ఆమె చేస్తుందా అన్నప్పుడు డజెంట్, డస్ నాట్ ప్లస్ వెర్బ్ వన్ మాత్రమే వాడాలి. మళ్ళీ వెర్బ్ వన్కి ఇక్కడ ఎస్ కానీ వాడకూడదు. అంటే వెర్బ్ వన్కి ఎస్ కానీ కలిపి కేవలం ఒక సందర్భంలోనే, ఎక్కడ, అది అసర్టివ్ సెంటెన్స్, పని చేస్తారన్నప్పుడు ఆ వెర్బ్ వన్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ఇందులో హీ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, హీ అనేదాన్ని తీసుకున్నాం. ఇక్కడ హీ అసర్టివ్ సెంటెన్స్, హీ గోస్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్, అతను ఉదయం పూట ప్రతిరోజు వాకింగ్కి వెళ్తాడు. ఓకే నెక్స్ట్ వన్, హీ డజెంట్ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్, అతను ఉదయం పూట వాకింగ్కి వెళ్ళడు. నెక్స్ట్ ప్రశ్న, ఇంటరాక్టివ్ సెంటెన్స్, ఓకే, డస్ హీ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్, అతను ఉదయం పూట వాకింగ్కి వెళ్తూ ఉంటాడా జనరల్గా. నెక్స్ట్ వన్, నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్, అంటే ఆ పనిని అతడు చేయడా ఆమె చేయడా, ఓకే రాజు చేయడా, ఓకే మనోజ్ చేయడా, ఓకే రైట్. ఇప్పుడు చూడండి, డజెంట్ హీ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్, క్వశ్చన్ టైప్, డజెంట్ హీ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్, అతను ఉదయం పూట వాకింగ్కి వెళ్ళడా, ఇట్లా మనము వాక్యాల్ని తయారు చేసుకుంటూ ఉండొచ్చు. సో హీ షీ ఇట్ అనేదానికి ఇదే రూల్ అప్లై అవుతూ ఉంటుంది, గమనించండి. ఇక్కడ ఈ మూడు నౌన్సే కాకుండా మనం ఏదైనా ఒక నేమ్ కూడా తీసుకోవచ్చు. లెట్ అస్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ అనే పేరు తీసుకుందాం, ఓకేనా. సో మనోజ్ గోస్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్, మనోజ్ ప్రతి ఉదయము వాకింగ్కి వెళ్తాడు. మనోజ్ డజెంట్ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్, మనోజ్ ఉదయం పూట వాకింగ్కి వెళ్ళడు. డస్ మనోజ్ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్, మనోజ్ ఉదయం పూట వాకింగ్కి వెళ్తూ ఉంటాడా. నెక్స్ట్ వన్, డజెంట్ మనోజ్ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్, మనోజ్ ఉదయం పూట వాకింగ్కి వెళ్ళడా, ఇట్లా అన్నమాట. సో ఇవే కాకుండా మనకి ఇంకా షార్ట్ ఆన్సర్ టైప్ వచ్చే క్వశ్చన్స్, రిప్లైస్ ఉంటాయి. ఆ తర్వాత డబ్ల్యూహెచ్ వర్డ్స్, అంటే ఇంటరాగేటివ్ వర్డ్స్ ఉపయోగించి ఏ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్స్ తయారు చేయాలి, ఎలా ఆన్సర్ చెప్పాలి, అట్లాగే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో లింకింగ్ వర్డ్స్, వాటిని మనం బీ ఫామ్ వెర్బ్స్ అంటాము ఇండియాలో, వాటికి సంబంధించి, అలాగే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి యూసేజ్, రకరకాల దాదాపుగా ఒక 30 ఉపయోగాలు ఉన్నాయి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, వాటిని గురించి మనం నెక్స్ట్ రాబోయే వీడియోలో చర్చిద్దాము. కాబట్టి మిత్రులారా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని చాలా సింపుల్గా నేర్చుకోండి. డోంట్ బ్రేక్ యువర్ బ్రెయిన్స్ విత్ ఆల్ ది అన్నెసెసరీ థింగ్స్, ఎక్కువ ఆలోచించకుండా దీన్ని సింపుల్గా ఆలోచించండి. ఒక థర్డ్ పర్సన్ మనం సింగులర్ వచ్చినప్పుడే డిఫరెంట్ రూల్ ఉంటుంది, మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన మిత్రుల, హ్యాపీ లెర్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, మై బెస్ట్ విషెస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.